హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది ఫేకా రియలా ఇది ఫేకా రియలా ఏందబ్బా ఇది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఈ టెన్షన్కు తెరబడిందండి ఏంది అసలు విషయం అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రెండు వేల అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల కాబోతున్నాయని చెప్పి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఎడిషన్లో రాబోతుంది అని చెప్పి ఒక పీడిఎఫ్ అయితే మనకు సర్క్యులేట్ అయిపోయింది సో చాలామంది వీడియోస్ కూడా చేసేసారు రెండు వేల ఉద్యోగాలు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా ఉన్నదా అది కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఓకే సో కానీ ఇది ఫేక్ అని చెప్పేసి ప్రముఖ మన గవర్నమెంట్ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ పీఐబి ఫ్యాక్ట్ చెక్ ఫేక్ అని తేల్చేసిందనమాట అంతే పైసలు ఒక్కసారి ఏది నమ్మాలో నమ్మకూడదు అస్సలు అర్థం కాదు ఎవరికి ఇంకా పీఐబి ఫ్యాక్ట్ చెక్కే ఇది ఫేక్ అని తేల్చగానే మనం చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాం కదా కానీ గుడ్ న్యూస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళ ఆఫీషియల్ ట్విట్టర్ నుంచి ట్వీట్ చేయడం జరిగిందండి ఇది ఎటువంటి ఫేక్ కాదు జెన్యూన్ అని చెప్పేసి సూపర్ కదా సో చూద్దాం ఇప్పుడు ఆ ట్వీట్ ఎంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ కానీ చూద్దాం ఇది పిఏబి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ద లెటర్ ఈస్ ఫేక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో ఫేక్ సీల్ అయితే వేయడం జరిగిందండి చూసారు కదా బాగా రెడ్గా పెద్ద స్టాంప్ వేసేసారు మామూలుగా ఒక్కోసారి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కూడా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అలాంటి మీకు వీడియో చేశాను నేను సో అప్పుడు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు సో దాన్ని తేల్చడం జరిగిందనమాట సో అలాంటి పీఐబీ ఫ్యాక్ట్ చెక్కే ఇప్పుడు పప్పన్నంలో కాలేసిందండి చూసారా ఎంత పెద్ద సీల్ వేసిందో ఫేక్ అని చెప్పి సో ఇది నిజమని ఆశపడిన అభ్యర్థులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు ఓకే నేను కూడా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఫేక్ అనేసరికి అనుకుంటూ బాయిదనుకుంటూనే ఉండగానే సో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు పిఏబీ ఫ్యాక్ట్ చెక్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఒక లెటర్ ఓకే సో ఇలా పెట్టడం జరిగింది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది సో అది చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్లో నుంచి ఇచ్చిన ట్వీట్ ఏంటి అంటే అటెన్షన్ ఈస్ డ్రాన్ టు ద యాక్షన్ టేకెన్ బై ద పిఏబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆన్ సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వెర్ వేర్ బై ద అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంహెచ్ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపియరింగ్ ఆన్ పేజెస్ సిక్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ షెడ్యూల్డ్ టు బి రిలీజ్డ్ ఆన్ నైంటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ హ్యాస్ బీన్ స్టాంప్డ్ యాజ్ ఫేక్ ఓకేనా సో ఆరు ఏడు పేజీల్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు రాబోతున్న నైన్టీన్త్ డిసెంబర్ ఎడిషన్లో రాబోతున్న న్యూస్ అనేది ఫేక్ అని ఇవ్వడం జరిగింది ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నోటిఫికేషన్ సో చూడండి ద ఇంటెలిజెన్స్ బ్యూరో హ్యాస్ కన్ఫర్మ్డ్ ఇన్ రైటింగ్ దట్ ద అడ్వర్టైజ్మెంట్ ఈస్ జెన్యూన్ ఓకేనా ఇది అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వాళ్ళు ఆ యొక్క అఫీషియల్ ట్విట్టర్లో నుంచి చేసిన ట్వీట్ అనమాట ఓకేనా ఇక ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ రెండు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా మనకు విడుదల కాబోతున్నాయి మీరు నెక్స్ట్ అంటే నైన్టీన్త్ డిసెంబర్న విడుదలయ్యే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో చూడబోతున్నారనమాట ఓకే అందరికీ టెన్షన్ తగ్గిపోయింది కదా సో ఇంకెటువంటి డౌట్స్ పెట్టుకోవద్దండి సో ఒకసారి చూద్దాం ఏంటి ఆ పీడిఎఫ్లో ఉండే మ్యాటర్ ఏంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అని మనం తెలుసుకుందాం ఇప్పుడు సో ఓకే మీకు క్లారిటీ ఇచ్చేసాను ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలు చూద్దామండి ఇప్పుడు టెన్షన్ లేకుండా ఫ్రీ మైండ్తో హ్యాపీగా వినండి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనకు విడుదలైన పోస్టుల పేర్లు ఏంటి అంటే పేరేంటి అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఓకేనా ఓకే ఇక్కడ మనకు రెండు వేల గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు విడుదలయ్యాయండి ఇవి గెజిటెడ్ కాదు నాన్ గెజిటెడ్ అనమాట గ్రూప్ సి లెవెల్ సంబంధించినవి రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రమే కదండి మొత్తం ఆల్ ఇండియా వైజ్ కాంపిటీషన్ భయంకరంగా ఉంటుంది బాగా గట్టిగా చదివితే తప్ప అంత ఈజీగా జాబితే కొట్టలేం ఓకే అంటే ఈజీగా జాబ్ కొట్టలేదు అట్లా అని చెప్పి అసాధ్యమైతే ఏం కాదండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పక్కగా ప్రిపేర్ అవ్వాలి అంటే పక్క ప్రణాళిక ప్రిపరేషన్ ఉండాలి మన ఛానల్లో చందన్ లాజిక్స్ నుంచి వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి సో చూడని వాళ్ళు తప్పకుండా చూసి నేర్చుకోండి యూస్ చేసుకోండి ఆ వీడియోస్ని ఓకే ఇక్కడ ఓపెన్ క్యాటగిరీకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి నూట పదమూడు ఉన్నాయి ఓబీసీకి నాలుగు వందల పదిహేడు ఎస్సీకి మూడు వందల అరవై ఎస్టీకి నూట ఇరవై ఒకటి మొత్తంగా రెండు వేల ఉద్యోగాలని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు పేస్కెల్ చూసినట్లయితే స్టార్టింగ్ బేసిక్ పేనే నలభై ఐదు వేలు రావడం జరుగుతుందండి ఓకే సో నలభై ఐదు వేలతో పాటు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే అంటే బేసిక్ పేకి ట్వంటీ పర్సెంట్ ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ మనకు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా అదర్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది మొత్తం పైన మనము ఒక అర్ధ లక్ష పైనే పైనే ఎంత ఖచ్చితంగా చెప్పలేరు అర్ధ లక్ష పైనే మనము శాలరీ తీసుకోవచ్చు అయ్యే బాగుంది ఇంత బాగుంది కదా ఖచ్చితంగా అప్లై చేసే జాబ్ తెచ్చుకోవాలి స్వామి అని చెప్పి అందరు అప్లై చేయడానికి సిద్ధం అయిపోతూ ఉంటారు ఓకేనా కానీ మనము ఆశపడ్డం వరకే కాదు దాన్ని సాధించే కృషి ఆ పట్టుదల మనలో ఉండాలి సో ఎవ్వరు కూడా ఈ నోటిఫికేషన్ని తేలిగ్గా తీసుకోవద్దు పక్కగా ప్రిపేర్ అవ్వండి పక్కగా ప్రిపేర్ అవ్వండి మీకు సిలబస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీ మైండ్లో ఒక్కటే ఉండాలి జాబ్ తెచ్చుకోవాలి అంతే ఎలా అయినా సరే అలా ప్రిపేర్ అవ్వండి మనకు చూడండి దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే డిగ్రీ మాత్రం చాలా అంతే అది ఏదైనా పర్లేదు ఎంత పర్సెంటేజ్తో మీరు పాస్ అయినా పర్లేదనమాట డిగ్రీ పాస్ అయితే చాలు అది ఏ గ్రాడ్యుయేట్ అయినా ఓకే మీరు ఏదైనా స్పెషల్ స్పెషలైజేషన్ చేస్తున్నా అంటే బీఫార్మసీ ఇలా లేకపోతే నర్సింగ్ ఇలా స్పెషలైజేషన్స్ చేస్తున్నా అప్లై చేయొచ్చు లేదంటే బీఈ బీటెక్ ఇలా బీబీఏ ఇలా ఏదైనా పర్లేదండి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఇక నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఇక పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఇచ్చారు జనరల్ కేటగిరీ వాళ్లకు అది మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళయితే ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళైతే మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ఇంకా మనకు ఈ యొక్క ఉద్యోగం తెచ్చుకోవాలంటే మనకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే చూడండి రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ ఉండబోతుంది ఈ ఉద్యోగాలకు రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ వన్ ఇది ఆన్లైన్ మోడ్లో వంద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి పెట్టడం జరుగుతుందండి సో ఈ వంద ఆబ్జెక్టివ్ టైప్స్ ఫైవ్ పార్ట్స్గా డివైడ్ జరిగింది ఆ ఫైవ్ పార్ట్స్లో నుంచి ఒక్కొక్క పార్ట్ నుంచి ఇరవై క్వశ్చన్లు మనకు చూద్దాం ఏంటంటే జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ న్యూమరికల్ అండ్ అనలైటికల్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎంత రీజనింగ్ కిందికి వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ ఓకేనా ఇవి ఈ యొక్క సబ్జెక్ట్ల నుంచి మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తే ఒక గంట సమయం ఇస్తారు వంద మార్కులు కేటాయించారు తప్పుగా రాస్తే వన్ బై ఫోర్త్ మార్క్ అయితే కట్ అయిపోతుంది ఇక టైర్ టూ ఈ టైర్ టూలో ఏంటంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందన్నమాట అంటే పెన్ అండ్ పేపర్ మోడ్ ఒక ఎస్ఏ ఇచ్చి ముప్పై మార్కులకు రాయమంటారు అలాగే ఇంగ్లీష్ కాంపెషన్ ప్రిసెస్ పెట్టిపోయినా ఒక ఇరవై మార్కులకు మొత్తం పైన ఇంగ్లీష్ పైన పట్టుందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ఇది కూడా గంట సమయం ఇస్తారు యాభై మార్కులకు ఇక లాస్ట్లో టైర్ త్రీ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే ఇక్కడ మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మనకు ఆఫీసర్ హోదా జాబ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం పక్కగానే మనం ప్రిపేర్ అవ్వాలి ఆషామాషిగా తీసుకుంటే మాత్రం బొక్క బోర్లా పడతాం మనకు సెంటర్లు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఇవ్వడం జరిగిందండి ఇక తెలంగాణకు చూసుకున్నట్లయితే సో ఓకే తెలంగాణ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు సెంటర్స్లో మనకి ఎగ్జామినేషన్ జరుగుతాయి ఇక ఫీజు గురించి ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్లో మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇది మనకు ఇంకా కంటిన్యూ ఉంది సో ఇది సిక్స్త్ పేజ్ అనమాట సెవెంత్ పేజ్ అనేది మనకు పీడిఎఫ్ అవైలబుల్లో లేదండి సో మనకు నైన్టీన్త్ డిసెంబర్న పూర్తి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో అప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను అక్కడ పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందరికీ అర్థమైందా ఇంకా ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దండి ఇది పక్కా జెన్యున్ రెండు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా రాబోతున్నాయి అన్నమాట కొత్త సంవత్సరంలో మీరు ఒక మంచి హోదాతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యాజమాన్యం కోరుకుంటుంది ఉంటాను ఫ్రెండ్స్ ఎ నైస్ డే